గాంధీ భవన్ లో కూర్చున్నప్పుడు నేను ఒక మాట చెప్పిన, నా తరఫు నుంచి ఒక సజెషన్, ఎవరి దగ్గర డబ్బులు లేవు కానీ మన దగ్గర బండ్లు ఉన్నాయి, మన కార్లు అమ్మేద్దాం, శ్రవంతికి పోయి డబ్బులు ఇద్దాం, నాకు మంచి అనిపించలేదు, శ్రవంతి ఈ కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకున్న తర్వాత ఎవర్ ఈ కాంగ్రెస్ పార్టీ 130 ఇయర్స్ హిస్టరీ, ఇండిపెండెన్స్ తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, నా అక్క చెల్లె నా బిడ్డ కాలు మొక్కుతుంది రాబాయి ఓట్లు వేయని డబ్బులు లేకుండా. సో నేను చెప్పిన రేవంత్ అన్నకి, అన్న నువ్వు ముఖ్యమంత్రి తప్పకుండా అవుతావా, మన గవర్నమెంట్ వస్తుంది, ఈ లంగాఫెలో డెమోక్రసీకి పక్క పెట్టి డిక్టేటర్షిప్ నడిపిస్తున్నాడన్న, మొత్తం మన ఎమ్మెల్యేస్కి కొనుక్కున్నారు గుంజుకున్నారు, అపోజిషన్ హోదా కూడా వెళ్ళిపోయింది అన్న, ఆ ఫాల్తూ నా పార్టీ ఎంఐఎం అపోజిషన్ హోదాలో వచ్చింది, మన బతుకు సర్వనాశం చేయడానికి ఈవిడు చేస్తున్నానన్న, రేపటి దినం మనం పవర్లో వస్తే నువ్వు ఎథిక్స్ మారల్ మాట్లాడవద్దు అన్న, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని వాళ్ళకు ఫినిష్ చేద్దామన్న, వాడు మనకు ఫినిష్ చేయడానికి వచ్చినాడు, ఎవరు మన ఇంట్లో ఘుసాయించి నా తమ్ముడికి కొడితే రైట్ మా అయ్యాకి కొడితే ఫిరోజ్ ఖాన్ రేవంత్ రెడ్డి ఆగం, వాళ్ళ ఇంట్లో ఘుసాయించి కొడతాం, వాళ్ళు మా ఇంట్లో ఘుసాయించినారని మేము వాళ్ళ ఇంట్లో ఘుసాయించుతున్నాం, ఇది ఒకవేళ తప్పు అంటే 100 సార్లు చేస్తాం, బీఆర్ఎస్కి ఫినిష్ చేస్తాం. సో ఒక సామెత ఉన్నది హైదరాబాద్లో, ఇంటికా జవాబు పత్తరసేది. సో ఇప్పుడు మీరు పత్తరసో జవాబు తెస్తున్నారు, మా ఇంట్లో ఎందుకు ఘుసాయించినవరా, మేము ఇంట్లో కూడా ఘుసాయిస్తాం అంతే. కానీ ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళందరూ ఎమ్మెల్యేలు గుంజుకున్నారు కొనుక్కున్నారని, సో ఇప్పుడు మిమ్మల్ని కూడా అదే మాట అంటే వాళ్ళు వినండి, ఒక్క రూల్ మంచి మా ముఖ్యమంత్రి పెట్టిన, ఎవరైనా అక్కడి నుంచి వస్తే మోస్ట్ వెల్కమ్, కానీ కాంగ్రెస్ పార్టీలో వెల్కమ్ అన్న తర్వాత డబ్బులు ఇచ్చిన హోదా ఇచ్చిన పార్టీ సిద్ధాంతం ఇష్టం ఉంటే రా, మేము డబ్బుని ఇవ్వం పొజిషన్ ఇవ్వం మంత్రి పదవి కూడా ఇవ్వని చెప్పేసి రైట్, అది ఒక క్లారిటీ. ఇంట్లో ఘుసాయిస్తున్నాం, ఇంట్లో ఘుసాయిస్తున్నాం కానీ నీ చేతిలో కూడా వెపన్ ఇస్తున్నాం, ప్రొటెక్ట్ చేసుకో, కొట్టే మాకు కొట్టు లేకుంటే మీకు కొడతామని. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, మా ఇంట్లో ఘుసాయించి మా వెపన్లతో మాకు కొట్టింది. సో ఈ ఒక్క సిద్ధాంతం. కానీ తీసుకునే నేతల్ని వాళ్ళు మీరు అన్నట్టుగా లంగాల్ని దొంగల్ని తీసుకోవాల్సినటువంటి అవసరమా? బీఆర్ఎస్కి ఫినిష్ కావాలి, మా నెక్స్ట్ ఫ్యూచర్లో బీజేపీతో ఉండాలి. బీజేపీ ఎట్లయినా వినండి, బీజేపీ ఎట్లయినా తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ గెలవలేరు, నెక్స్ట్ ఇంపాసిబుల్, ఎంపీ దాకా వెరీ గుడ్ పాసిబుల్, నరేంద్ర మోదీకి చూసుకొని సెంటర్కి చూసుకొని డన్ రైట్ పాసిబుల్, కానీ ఇక్కడ స్టేట్లో ఇంపాసిబుల్. బీఆర్ఎస్కి ఫినిష్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, హ్యాట్రిక్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, అంతే. మా ప్లానింగ్లో మేము ఉన్నాం, వాళ్ళ ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 10 సంవత్సరంలో చేసుకున్నారు, సోనియా గాంధీ కాలు మొక్కి తెలంగాణ తెచ్చినారు, లంగగా లంగా మాటలు మాట్లాడినారు, ఏదో 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 మూన్ 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 మాట్లాడినారు, ఏ ప్రామిస్లు చేసింది డెలివర్ చేయలేదు, పబ్లిక్ పీకినారు, మేము వచ్చినాం ఇప్పుడు వీళ్ళకు పీక్తున్నాం.